నేరాలను అరికట్టి శాంతి భద్రతలను కాపాడాల్సిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఏపీలోని గత ప్రభుత్వానికి వీర విధేయులుగా పనిచేశారు. అన్యాయంగా ఓ మహిళపై కేసు నమోదు చేసి వేధించారు. ఇప్పుడు వారి పాపం పండింది. ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో నాటి ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణ తాత, డీసీపీ విశాల్ గుండిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముంబైకి చెందిన సినీ నటి అక్రమ అరెస్టులో ముగ్గురు జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటుపడింది. నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గున్నిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితమిది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్లు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముగ్గురు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు విధి నిర్వహణలో తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ కేసులో సాక్షులు, సహచరుణ్ణి ప్రభావితం చెయ్యగల సామర్థ్యమున్న వీరు ఆధారాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకుని ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వేర్వేరు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నిలను 2024 జనవరి 31న నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి సీతారామాంజనేయులు సీఎంఓకు పిలిచి మాట్లాడారని, ముంబైకి చెందిన సినీ నటిని అరెస్టు చెయ్యారని చెప్పారని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు. అప్పటికే ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, ఫిబ్రవరి 2న 6.5 గంటలకు ఆమెపై కేసు నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే కేసు నమోదు కాకముందే ఆమెను అరెస్టు చెయ్యమని కాంతిరాణా, విశాల్ గున్నిలకు సీతారామాంజనేయులు ఆదేశాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆయన తన హోదా, అధికారాన్ని ఉపయోగించి అసంపూర్తి సమాచారం ఆధారంగా కేసు నడిపించడం, ఎలాంటి పరిశీలన లేకుండా దర్యాప్తును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. విధి నిర్వహణలో సీతారామాంజనేయులు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నోటి మాటతో అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని డీజీపీ నివేదికలో స్పష్టం చేశారు. హీరోయిన్ అరెస్టుకు ఆదేశించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదుకు ఒక రోజు ముందే విమాన టికెట్లు కూడా బుక్ చేయించడంలో ఆయన పాత్ర ఉందన్నారు. కేసు విచారణను పర్యవేక్షించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని, ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించకుండా, ప్రాథమిక విచారణ చేయకుండానే నటిని అరెస్టు చేయమని 31న అధికారులకు ఆదేశాలిచ్చారు. సంబంధిత అధికారులు ముంబై వెళ్లేందుకు విమాన టికెట్లు ఏర్పాటు చేయమని తన సీసీకి సూచించారు. పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుణ్ణి అరెస్టు చేసేందుకు ఇతర రాష్ట్రానికి పంపే ముందు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు, ఫారిన్ పాస్పోర్ట్ లేదు. కాంతిరాణా మౌఖిక ఆదేశాల మేరకు ఆయన సీసీ, అప్పటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్లకు 1 ఫిబ్రవరి ప్రయాణానికి విమాన టికెట్లు బుక్ చేశారు. అప్పటికే ముంబై నటికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కమిషనర్ సూచనల మేరకు సీసీ తర్వాత ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఎస్ఐ ఏ దుర్గాదేవి, కానిస్టేబుళ్లు మౌనిక, రమేష్, గీతాంజలి, రమ్యలకు విమాన టికెట్లు తీసుకున్నారని డీజీపీ నివేదికలో స్పష్టం చేశారు. 31న నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు చెప్పారని ఒకే కారణంతో కేసు పూర్వాపరాల్ని కూడా సమగ్రంగా పరిశీలించకుండా హడావిడిగా ముంబై వెళ్లి నటిని అరెస్టు చేయడం ద్వారా అప్పటి డీసీపీ విశాల్ గున్ని విధి నిర్వహణలో ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని నివేదికలో తేల్చారు. కేసును సరిగ్గా విచారించడంలోనూ ఆయన విఫలమయ్యారని స్పష్టం చేశారు. 2న 6:30 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ముందే నిర్ణయించుకున్నట్లు, ఆయన 7:30 ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు, ప్రయాణానికి విదేశీ పాస్పోర్టు లేకుండానే ముంబై బయలుదేరారని నివేదికలో పేర్కొన్నారు. డీజీ సీపీ ఆదేశాలతో ఆయన ఈ చర్యలకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోందని, అధికారిక పనిపై ముంబై వెళ్లిన ఆయన ఎలాంటి టీఏ కూడా క్లెయిమ్ చేయలేదని నివేదికలో తేల్చారు. అరెస్ట్ అయిన వ్యక్తులకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదని, నటి అరెస్టుకు ముందు ఎలాంటి విచారణ చెయ్యలేదని, సరైన సాక్ష్యాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదైన కొద్ది గంటల్లోనే మొత్తం వ్యవహారమంతా నడిపించారని నివేదికలో పేర్కొన్నారు. ఇదే దర్యాప్తులో ప్రాథమిక సిద్ధాంతాల్ని విస్మరించడం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.